శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి కాకపోతే అది ఖర్చుతో కూడుకునే పని. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, ఏదో విధంగా మేము డబ్బును అరేంజ్ చేస్తాం. ముందు శాంతి ఆరోగ్యం కుదుట పడాలి, అంతే చాలు. ఈ మధ్య న్యూరాలజీ స్పెషలిస్ట్ ఒక ఆయన వచ్చారు, ఆయనతో శాంతి గురించి చెప్పాను. ఏమన్నారు డాక్టర్? పాప డీప్ షాక్లు ఉంది కాబట్టి స్పెషల్ ట్రీట్మెంట్తో త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. బట్ అమౌంట్ ఎంత అవుతుందన్నారు? ఎంత లేదన్నా 2 lakhs అవుతుందన్నారు. కానీ పాప మాత్రం త్వరగా కోలుకుంటుంది. మనం చేస్తున్న ట్రీట్మెంటు
చాలా లాంగ్ ప్రొసీజర్. ఎన్ని రోజుల్లో పాజిటివ్ రిజల్ట్ వస్తుందో చెప్పలేము. డాక్టర్ గారు, మాకు 1 వీక్ టైం ఇస్తారా? అలాగే, ఈ సంగతి ఆయనతో చెప్తాను. మీరు ఆ ప్రయత్నంలో ఉండండి, వస్తాను. అలాగే. 2 లక్షలు అంటే మాట్లామ్మా. పాపం, శంకర్ సంపాదన ఇల్లు గడవడానికే సరిపోతుంది. ఈ సంగతి శంకర్తో చెప్తే మంచిదేమోనమ్మా. ఇప్పుడే వద్దు నాన్న. ఏ, ఎందుకని? శంకర్ అన్నయ్యతో చెప్తే అన్నయ్య మళ్ళీ ఆ జగన్తో చెప్తాడు. దీన్ని అవకాశంగా తీసుకొని ఆ జగన్ అన్నయ్య ఫ్యామిలీని తన స్వార్థం కోసం వాడుకుంటాడు. అవును, ఆ ప్రమాదం కూడా ఉంది. మరేం చేయకుండా 2 లక్షలు ఎలా సర్దుబాటు అవుతుంది గీత? శ్రవంతకై వదిలేసి వెళ్ళిన నగలు నా సేవింగ్స్ కలుపుకుంటే 70,000 ఉంటాయి. మరి మిగతా 130,000? అదైనా చిన్న మొత్తం కాదు కదే. మనక అప్పిచ్చేవాళ్ళెవరూ లేరు. ఉన్నారు నాన్న. ఎవరు? బావా. అవును, బావని 130,000 అడుగుతాను, నెలకింతని తీర్చేస్తాను. మాతో అంటే అన్నావు గానీ ఈ మాట బావతో అనకమ్మా. ఏం నాన్నా? శాంతి పరిస్థితి చూసి నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు గీత. అప్పు పేరుతో అల్లుడు గారిని డబ్బు అడిగితే వీలో తెరేమో ఒకసారి ఆలోచించమ్మా. అవునమ్మా, నేను అప్పు కింద ఇచ్చానా అని ఆయన బాధపడతారు. అది నిజమే అమ్మా, కానీ బావ దగ్గర నేను డబ్బు తీసుకున్నా దాన్ని అప్పుగానే భావించి తీర్చేస్తాను. తీర్చేయమ్మా, కానీ ఈ మాట అల్లుడు గారితో అనకు. పాప వైద్యానికని అడిగితే అల్లుడు గారు కాదనరేమో. ఆయన మంచితనం మనకు తెలియందా? శంకర్ ఫ్యామిలీ మనకి ఎంతో ఉపకారం చేస్తుందో అల్లుడు గారికి తెలుసు. ఇలాంటి మంచి పని కంటే ఆయన కూడా సంతోషిస్తాడమ్మా. అవునన్న, ఇప్పుడే బావకి ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా. లిఫ్ట్ చేయడం లేదు నాన్న, మీటింగ్లో ఉన్నారేమో. ఇలాంటి విషయాలు అల్లుడు గారితో డైరెక్ట్గా మాట్లాడటమే మంచిదమ్మా. నిజమే నాన్న, మెసేజ్ పంపిస్తే బెటర్. ఏదో రూపంలో శాంతి కోలుకుంటే మనకంతే చాలమ్మా. స్రవంతి స్రవంతి, ఆఖరికి పనివాడి దృష్టిలో కూడా చీపైపోయా. ఇప్పుడిప్పుడే ఇంట్లో వాళ్ళు స్రవంతిని అసహించుకునే పథకం ఆరంభమైంది. అందరూ స్రవంతిని చీకొట్టి మెడపట్టి బయటకు గెట్టితే గిరి శాంతి కోలుకునే లోపు నేను నా స్రవంతిని తీసుకుని వెళ్ళిపోయాను. స్రవంతి కూడా నేను ఆడించినట్లు ఆడడానికి సిద్ధంగా ఉంది. తనకు తనే వీళ్ళందరి దృష్టిలో చెడ్డదై జగన్కి దూరమై నాకు దగ్గరవుతుంది.
శ్రవంతి, మళ్ళీ నువ్వు నా గుప్పెట్లోకి రావడానికి ఎంతో కాలం పట్టదు. నాతో వచ్చేయడానికి రెడీగా ఉండు. నుండి 3 మిస్డ్ కాల్స్ ఆర్ మెసేజ్ కూడా పంపింది. బావా, ప్లీజ్ కాల్. గీత మెసేజ్ ఇచ్చిందంటే ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అయ్యే ఉంటుంది. హలో. హలో బావా. ఏంటి గీత, కాల్ చేయమని మెసేజ్ ఇచ్చా? అవును బావా. అర్జెంట్ మీటింగ్ లో ఉండి చూసుకోలేదు. అంతా బాగున్నారా? బాగున్నారు. ఎనీ ప్రాబ్లం గీత? ప్రాబ్లం అంటే నా దగ్గర మొహమాటం దేనికి గీత? అలా అని కాదు, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. డబ్బు ఏమైనా కావాలా? బావా, అది ఇంచుమించు అలాంటిదే. నీతో ఒక విషయం చెప్పాలి. టెల్ మీ, డోంట్ బి హెసిటేట్. అది మరి నువ్వు హైదరాబాద్ వచ్చాక చెప్తాలే బావా, ఫోన్లో ఎందుకు? ఇట్స్ ఓకే గీత, నేను రేపు మార్నింగ్ ఫ్లైట్కి బయలుదేరుతున్నాను. ఐల్ బి దేర్ బై 10 o'clock. ఓకే బావా, నేను ఫోన్ చేశానని నువ్వు బయలుదేరి రాకు. బిజినెస్ డీలింగ్స్ కంప్లీట్ అయ్యాకే రా, ఎంతైనా అది ముఖ్యం కదా. గీత, నాకు బిజినెస్ కన్నా డబ్బు కన్నా నాకన్నా మీరే ముఖ్యం. అసలు ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నాను? మీకోసమే కదా. ఈ విషయంలో ఏదైనా తేడా వస్తే పైలోకంలో ఉన్న నా స్రవంతి నన్ను క్షమిస్తుందా? గీత, నేనేం చేసినా మీకోసం, నా శ్రవంత్ కోసమే. ఓకే, బాయ్, గుడ్ నైట్. ఓకే బావా, బాయ్. నీ మంచితనం నాకు తెలుసు బావా, నాకు తెలుసు. ఎప్పుడు దేనికి నిన్ను డబ్బడిగని నేను. ఇవాళ శాంతి ట్రీట్మెంట్ కోసం డబ్బడగాలి అనుకున్నాను. నేననుకున్నట్టే నువ్వు రియాక్ట్ అయ్యావు. థ్యాంక్స్ అలాట్ బావా.